గారి గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రశాంతన నాయకత్వం వర్ధిల్లాలి ప్రశాంతన నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ ప్రశాంత్ రెడ్డి జిందాబాద్ ప్రశాంత్ రెడ్డి జిందాబాద్ జై తెలంగాణ గ్రామంలో సిసి రోడ్ల పనుల శంకుస్థాపన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ ఎంపీపీ శ్రీకాంత్ గారికి, ఎంపీపీ మన లింగగౌడ అన్న గారికి, విద్యాసాగర్ గారికి, మరి తోటి సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు మరియు కార్యకర్తలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు మొన్న ఒక నెల రోజుల కిందనే వన్ఎల్బీకి 20 లక్షల గ్రామ పంచాయతీ బిల్డింగ్ సాంక్షన్ చేయడం జరిగింది. మరియు సిసి రోడ్లు 45 లక్షల రూపాయల సిసి రోడ్లు, మరి గుడిలో రథంకు ఒక 6 లక్షలు, మొత్తంగా 71 లక్షల రూపాయలతో వన్ఎల్బీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకా మిగతా సిసి రోడ్లు ఎన్నున్నా మరి వన్ఎల్బీ మేమందరం కలిసికట్టుగా ఉండి ఇంకా ఏ ఉన్నా సిసి రోడ్లని తీసుకొచ్చి అన్నీ పూర్తి చేసి చూపిస్తామని, మరి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో వన్ఎల్బీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెందిందని ఇక ముందు కూడా మరి వన్ఎల్బీ ప్రజలం ఇంతకుముందు అయితే 2 పర్యాయాలు ఏ విధంగా అయితే మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చినామో అంతకంటే ఎక్కువ కూడా మెజారిటీ ఇచ్చి మరి ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటాం. మరి అభివృద్ధిలో కూడా మాకు అంతే సహకరిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మా తరఫున, కార్యకర్తల తరఫున, వన్ఎల్బీ గ్రామ ప్రజల తరఫున, పెద్ద మనుషుల తరఫున, ప్రతి ఒక్క తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చేసినటువంటి ఎంపీపీ లింగగౌడ్ గారికి, సాగర్ గారికి, వైఎస్ ఎంపీపీ శ్రీకాంత్ గారికి, రాజారెడ్డి గారికి, మరియు వార్డ్ మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. మరి మనకు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఊర్లన్నీ గందరగోళంగా ఉండే, ఏ ఒక్కరోడు కూడా బాగాలేకుండే, మరి ఇప్పుడు ఒకటేసారి స్వతంత్రం వచ్చిన నుంచి ఎన్ని చేసినో అన్ని రోళ్ళు ఇప్పుడు ఒకటేసారి రావడం జరుగుతున్నది. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రశాంత్ రెడ్డి గారు ఎంతో పట్టుదలతో ఉండి అనుకున్న అధికారాన్ని అందుకొని మనందరికీ కూడా ఇక్కడ అక్కడ ఎక్కడ లేని విధి విధానంలో సహకరించి
ప్రతి ఒక్క రోడ్ ని బాగు చేయడం జరుగుతున్నది మరి ఇలాంటి పనులు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా జరగలేదు మరి ఇంత గంత ఎంత అని చెప్పరానంత మరి అలాంటి అభివృద్ధి జరుగుతున్నా అంటే చాలా చాలా సంతోషం మరి అలాంటి వారికి ఎల్ల వేళల ఏ లోటు లేకుండా నీట్ గా అందరూ అండగా ఉండి మనం అనుకున్నది అమలు చేసుకోవడానికి అందరం కూడా మనం పట్టుతో ముందడుగు ఉండాలనే విషయం తెలియజేస్తూ जीपी बिल्डिंग 20 लक्षल सीसी रोड 45 लक्षल मतलब जरूरत इंका राबोये कल्ला इंका कोई रोज आगेपोनाई दाखू मन मिनिस्टर गारु सहकरिंचि विषयानी तेलगोड़ा वारी मेम इकड़ इंतक मुझे एकाग्रव तीर्मा जी एपू अगर की मेम अंदा उठा मरी अगर आदकने विषय मुझे जय।